హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో బోరుటో కోట్ పంపిన క్లా మాన్స్టర్స్ అన్నిటినీ ఒక రేంజ్లో నరికి తర్వాత తన సరికొత్త జుట్సు అయిన రసింగన్ ఉజుహికోని వాడి కోడ్ని ఈజీగా ఓడిస్తాడు. ఇక కోడ్ ద్వారా టెంటైల్స్ లొకేషన్ తెలుసుకుందామంటే టైంకి కవాకి ఎంట్రీ ఇవ్వడంతో కోట్ టైం చూసుకొని పారిపోతాడు. కానీ బోరుటో ఆల్రెడీ కోట్ పైన ఒక ఫ్రాగ్ని పెట్టి కోడ్ హైడౌట్ని ఇన్ఫిల్ట్రేట్ చేసి అక్కడ టెంటైల్స్ ఉన్నట్టు తెలుసుకుంటాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ వీడియోలో కొంతమంది క్యూఎండిఏ ఆపేయమన్నారు కాబట్టి ఇంకా ఆపేద్దామని ఫిక్స్ అయ్యా. కానీ చాలామంది క్యూఎండిఏ కంటిన్యూ చేయమంటున్నారు, సో క్యూఎండిఏని కంటిన్యూ చేయబోతున్నాం. ఇంకా ఇది ఇష్టం లేని వాళ్ళ కోసం ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్లో వీడియో ఎక్కడ స్టార్ట్ అవుతుందో టైం స్టాంప్లో మెన్షన్ చేస్తున్నా. అలానే మీరు మొబైల్లో చూస్తున్నట్టయితే చాప్టర్స్ అని కూడా చూపిస్తుంది, కాబట్టి ఇష్టం లేని వారు దయచేసి స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్, లాస్ట్ ఎపిసోడ్లో బోరుటో యూస్ చేసిన కొత్త జుట్సు రసింగన్ ఉజుహికోని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో రసింగన్ ఉజుహికో అంటే సింపుల్గా ఇంగ్లీష్లో రసింగన్ వార్టెక్స్ అని పిలవచ్చు. మన భూమి తన చుట్టూ తాను స్పిన్ అవుతూ రొటేట్ అవుతుంది కదా, మన బోరుటో తన చాక్రాకి ఎర్త్ నుంచి ఆ చాక్రాని కలిపి తన చుట్టూ ఈ చాక్రాని ఫామ్ చేసుకుంటాడు. ఇదొక్కసారి ఎనిమిని తాకితే ఇంకెప్పటికీ వాడు బోరుటోని తాకలేడు. ఎలాగైతే మూన్ ఎర్త్ని ఎప్పటికీ టచ్ చేయలేదో అలానే. అందుకే కోడ్ చేతి మీదకి ఈ చాక్రా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కోడ్ ఎంత ప్రయత్నించినా బోరుటోని టచ్ కూడా చేయలేకపోతాడు. ఇంకా మెయిన్గా రసింగన్ ఉజుహికో ఎనిమికి తగిలిందంటే ఇంకా వాడి కథ ముగిసినట్టే. ఇంకా దానివల్ల గాయపడిన ఎనిమికి తన చుట్టూ ఉన్నవి అన్నీ తిరుగుతూనే ఉన్నట్టు కనిపిస్తాయి. స్లోగా తన బాడీ లోపల డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ ఎనిమి చనిపోయే వరకు లేదా బోరుటో తన జుట్సుని రిలీజ్ చేసే వరకు ఉంటుంది. ఇంకా నెక్స్ట్, చాలామంది అప్పుడే వేరే యానిమే కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయమంటున్నారు, లేకపోతే ఒకేసారి రెండు మూడు యానిమే ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. దానికి నా ఆన్సర్ అయితే అది చాలా కష్టం, ఒకేసారి మనం రెండు పడవల మీద ప్రయాణం చెయ్యొద్దు. అలా అని మధ్యలో ఒక ప్రయాణాన్ని ఆపద్దు. నేను బోరుటో ఆపకపోవడానికి రీజన్ కూడా అదే. ఫర్ సపోజ్ మీరు వన్ పీస్ ఫ్యాన్ అయితే వన్ పీస్ కోసం వెయిట్ చేస్తుంటారు, స్టార్ట్ చేసాక మధ్యలో వన్ పీస్ ఆపి వేరే యానిమే స్టార్ట్ చేస్తా అంటే కోపం వస్తుంది కదా. కాబట్టి బోరుటో ఎలాగో ఇంకో 3 ఎపిసోడ్స్లో ఫినిష్ అయిపోతుంది. కాబట్టి పోల్లో మీరు ఎక్కువగా కామెంట్ చేసిన యానిమేని పెట్టి మీరు సెలెక్ట్ చేసిన యానిమేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి కొంచెం ఆలోచించి మన ఛానల్లో నెక్స్ట్ ఏ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయాలో జాగ్రత్తగా ఎంచుకోండి. ఇంకా లాస్ట్గా, మీరు ఒక యానిమే ఫ్యాన్ అయితే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూడాల్సిందే. ఎందుకంటే ఈ యానిమే ఇంత పాపులర్ అవ్వడం వల్లే, ఇంత పెద్ద హిట్ అవ్వడం వల్లే మనకి ఈరోజు ఇన్ని యానిమే వచ్చాయి. ఈ యానిమే మనలో చాలామందికి ఫేవరెట్ యానిమే, ఇంకా జిమ్కి వెళ్ళడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన యానిమే కూడా ఇదే అని చెప్పచ్చు. ఈ యానిమే సిరీస్ పేరు డ్రాగన్ బాల్. ఈ యానిమే మొత్తం 5 పార్ట్స్గా డివైడ్ అయింది. డ్రాగన్ బాల్ 153 ఎపిసోడ్స్, డ్రాగన్ బాల్ జి 291 ఎపిసోడ్స్, డ్రాగన్ బాల్ జి కాయ్ 167 ఎపిసోడ్స్, డ్రాగన్ బాల్ జీటీ 64 ఎపిసోడ్స్, ఇంకా లేటెస్ట్గా డ్రాగన్ బాల్ సూపర్ 131 ఎపిసోడ్స్. ఇందులో డ్రాగన్ బాల్ జి కాయ్ ఇంకా డ్రాగన్ బాల్ సూపర్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్నాయి. డ్రాగన్ బాల్ కాయ్ అంటే డ్రాగన్ బాల్ జి పూర్తి స్టోరీని లేటెస్ట్ యానిమేషన్తో ల్యాగ్ గేమ్ లేకుండా కవర్ చేస్తుంది. ఇంకా డ్రాగన్ బాల్ సూపర్ గురించి చెప్పక్కర్లేదు. ఆ ఫైట్స్, ఆ యాక్షన్ సీక్వెన్సెస్, గోకు వాడిన అల్ట్రా ఇన్స్టింక్ట్, ఇంకా ఆ టోర్నమెంట్ ఆఫ్ పవర్ అయితే వేరే లెవెల్. అంతే, ఈ కథ అసలు ప్రపంచం గురించి ఏమీ తెలియని అడవిలో పెరిగిన చిన్న పిల్లాడి నుంచి ప్రపంచంలో అందరికన్నా స్ట్రాంగెస్ట్గా మారిన మన లెజెండరీ గోకు గురించి. మీరు ఒక యాక్షన్ యానిమే ఫ్యాన్ అయితే మీరు ఖచ్చితంగా 100% ఈ యానిమేని చూసి తీరాల్సిందే.
ఆల్రెడీ చూసిన డై హార్డ్ గోకు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే, తన హెడౌట్లో ఉన్న టెంటెల్స్ని చేరుకున్న కోడ్ బోరుటో ముందుగా టెంటెల్స్ని తను ట్రాన్స్ఫార్మ్ చేయడం వల్ల అది మారిందని, తను కుదిరినప్పుడు వాటిని డిస్ట్రాయ్ చేయకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదమని చెప్పిన విషయం గుర్తు తెచ్చుకుంటాడు. దానితో టెంటెల్స్ని గమనించిన కోడ్ దీనికి ఒకరిని తినడం తప్ప ఏం చేత కాదు కదా, ఇది నాకు ప్రమాదంలా ఎలా మారుతుంది అని లైట్ తీసుకుంటాడు. ఇదే టైంలో కోట్పై ఉన్న ఫ్రాగ్ బోరుటోతో, త్వరగా ఇక్కడికి రా బోరుటో, మనకి ఇంకెంతో సమయం లేదు, కొంచెం సైలెంట్గా ఉండగలవా, నేను కాన్సన్ట్రేట్ చేయాలి, మా తాతగారంత గొప్ప స్కిల్స్ లేవు నా దగ్గర. ఆ బోరుటో గాడు ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు? దొరికింది. ఇకంతే బోరుటో కాన్సన్ట్రేట్ చేసి ఫ్రాగ్ పెట్టిన మార్క్ని ఫీల్ అయిన వెంటనే బోరుటో తన తాత జుట్సు అయిన ఫ్లయింగ్ రైజిన్ జుట్సు వాడి కోడ్ హైడౌట్కి టెలిపోర్ట్ అయ్యి మళ్ళీ మన మినాటోకి మనవడని నిరూపించుకుంటాడు. సడన్గా టెలిపోర్ట్ అయిన బోరుటోని చూసి కోడ్ దెబ్బకి షాక్ అయిపోతాడు. బోరుటో నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని కోడ్ అడుగుతున్న బోరుటో ముందు టెంటెల్స్ గురించి వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ అక్కడ టెంటెల్స్ కనిపించదు. హే, నువ్వు చెప్పిన టెంటెల్స్ ఎక్కడుంది అనడంతో అక్కడుండాల్సిన టెంటెల్స్ సడన్గా ఏమైపోయిందని కప్ప కూడా షాక్ అయ్యి వెతకడం స్టార్ట్ చేస్తుంది. అసాధ్యం, ఒక్క క్షణం ముందు వరకు అది ఇక్కడే ఉంది అంటుండగా మన బోరుటో మాత్రం తన వెనకున్న చెట్టులో మారిన బగ్ నుంచి ఏదో ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతాడు. ఆ కోడ్గాడు టెంటెల్స్ మొత్తాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే ఛాన్స్ కూడా లేదు. వాడాలంటి అనుమానం వచ్చే పని చేస్తే నేను గమనించేవాణ్ణి, పైగా వాడున్న స్థితిలో అలాంటి పని అస్సలు చెయ్యలేడు అని చెప్తుండగా తన ప్యాంట్లో నుంచి ఒక కప్పొచ్చి ఇలా ఎలా మాట్లాడుతుంది అని కోడ్ ఆశ్చర్యపోతాడు. కానీ సడన్గా ఏదో వింత జీవి ప్రత్యక్షమవుతుంది. వెనక ప్రత్యక్షమైంది ఎవరు అని బోరుటో వెనక్కి తిరిగి చూస్తే బోరుటోకి ఏదో ముసలాడి రూపంలో ఉన్న మాన్స్టర్ కనిపిస్తుంది. ఛా, ఇప్పటికే లేట్ చేసినట్టున్నాం. ఆ వింత జీవిలా ఉన్న మాన్స్టర్ని చూస్తున్న కోట్కి తన ఫ్రెండ్ అయిన బగ్గే గుర్తొస్తాడు. ఎందుకంటే ఆ మాన్స్టర్ ముసలోడిలా కనిపించడమే కాకుండా బగ్లా రెండు పళ్ళు మాత్రమే ఉంటాయి. నువ్వు మాట్లాడుతున్న ఆ బగ్ అనే వ్యక్తి వెనక చెట్టుగా మారిన వాడేనా? కానీ ఇది బగ్ కాదు, మన ఎదురుగా ఇప్పుడున్న మాన్స్టర్ పేరు షింజు. ఏంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని కోడ్ అంటుండగా సడన్గా ఆ షింజు బోరుటోని అటాక్ చేస్తుంది. తన శక్తంతా వాడి బోరుటోని నెట్టేస్తూ గోడవైపు తోస్తూ గోడ కంటించేస్తుంది. కానీ బోరుటో దానిని అడ్డుకుంటాడు. నువ్వు నా దగ్గరికి ఆహారం అవుదామని వచ్చావారా బోరుటో ఓట్సుకి అనడంతో బోరుటో వెంటనే తన హ్యాండ్ సైన్స్ వాడి తన లైట్నింగ్ జుట్సుతో ఆ షింజుకి షాక్ ఇస్తాడు. దెబ్బకి షింజు మాడిపోయినా మళ్ళీ వెంటనే రికవర్ అయ్యి తన చేతిని మోడిఫై చేసుకొని బోరుటోని అటాక్ చేస్తుంది. కానీ సడన్గా మన బోరుటో తన ఫ్లయింగ్ రైజింగ్ జుట్సు వాడి మాయమవుతాడు. భలే గమ్మత్తైన జుట్సులా ఉంది రే, అసలేంట్రా అది, నాకు అసలేం జరుగుతుందో చెప్పు అంటూ ఇంకా బోరుటో రసింగన్ ఉజుహికో జుట్సు ఎఫెక్ట్ వల్ల కోడ్ మళ్ళీ పడిపోతాడు. దానితో బోరుటో ఎనిమిని ఓడించడం కోసం కోడ్ మీద ఉన్న జుట్సుని రిలీజ్ చేస్తాడు. దీనివల్ల కోడ్ మళ్ళీ నార్మల్ అవుతాడు. నేను నీ మీదున్న ఉజుహికో జుట్సు ఎఫెక్ట్ని తొలగించాను, ఇక ఎనిమి అటాక్ని ఎదుర్కోవడానికి సిద్ధమవ్వు, ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం లేదు, కాబట్టి నీకు చావాలని లేకపోతే నాకు సాయం చెయ్యి. అసలు టెంటెల్స్కి ఏమయ్యింది? నువ్వు ముందుది టెంటెల్స్ బగ్ని ఆహారం చేసుకొని చెట్టుగా మారడానికి దీనికి ఏదో సంబంధం ఉందన్నావు కదా. బగ్ మాత్రమే కాదు, ఇప్పటి వరకు చెట్టులో మారిన అందరితో దీనికి సంబంధం ఉంది. అది చాక్ర యొక్క శక్తి, ఈ ప్లానెట్ మీద ఉన్న వారి జీవశక్తి, ఈ ప్లానెట్ మీద అంతరించిన వారి జీవశక్తి,
అది ఈ ప్లానెట్ మీద జీవానికి ఉన్న చాక్రా మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. షింజు అనే మేము ఆ చాక్రా ఫ్రూట్ని తయారు చేస్తాం. నిజానికి అదే మా అసలైన ఇన్స్టింక్ట్. కానీ కోడ్ చూస్తుంటే మేము కొంచెం దిగజారిపోయినట్టు అనిపిస్తుంది. నువ్వు మాలో చేసిన మార్పుల వల్ల ఇది ఏర్పడింది, మాకంటూ ఇప్పుడు ఈగో ఉంది అన్న మాటలు కోడ్ ఇంకా బోరుటో వింటుండగా వెనక నుంచి ఇంకో షింజు ప్రత్యక్షమవుతుంది. ఎంతో జాలేస్తుంది కోడ్. ఆలోచించి చూస్తే నువ్వు ఎప్పటి నుంచో అలానే ఉండేవాడివి. నీ విధి అందరి చేత వాడుకోబడి ఒక బఫూన్లా మిగిలిపోవడమే, అందరినీ నవ్వించేలా. ఇది మంచిది కాదు బోరుటో, పద తిరిగి వెళ్ళిపోదాం. మనం మళ్ళీ మన ఫార్మేషన్ సరిచేసుకొని ఒక మంచి ప్లాన్తో వద్దాం అని ఫ్రాక్ చెప్తుండగా బోరుటో దగ్గరికి ఇంకో షింజు కూడా వస్తుంది. అది చూసిన బోరుటో షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈ షింజుని చూసిన బోరుటోకి తన మాస్టర్ సాస్కేనే గుర్తొస్తాడు. ఇదే టైంలో హోకాగే ఆఫీస్లో, ఏంటి బోరుటో సడన్గా మాయమైపోయాడా? అంటే వాడిప్పుడు స్పేస్ టైం నింజుట్సును కూడా మాస్టర్ చేశాడా? అది ఎలా చేశాడో నాకు అస్సలు తెలీదు. కానీ కోట్ తప్పించుకున్న వెంటనే బోరుటో కూడా మాయమయ్యాడు. నాకైతే వాడు కోట్ వెనకే వెళ్ళినట్టు అనిపించింది. అంటే నువ్వు చెప్పేది బోరుటో ఈరోజు లీవ్కి రావడానికి కారణం కోడ్డేనా? అయ్యుండొచ్చు, కానీ వాడు కోట్తో కలిసి పనిచేస్తున్న ఛాన్స్ కూడా ఉంది. అంతేకాక తను మాయమయ్యే ముందు వరకు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. అది మీ సెన్సరీన్ యూనిట్కి చెందినవారు కాకూడదనే అనుకుంటున్నా. సెన్సరీన్ యూనిట్ వాళ్ళ మైండ్ ట్రాన్స్ఫర్ ద్వారా జరిగే ప్రతిదానిని మేము మానిటర్ చేస్తున్నాం. ఎవరైనా స్పైగా మారి బోరుటోకి సాయం చేస్తున్నట్టయితే వెంటనే నాకు అది తెలుస్తుంది. ఎందుకని అంతలా ఆరా తీస్తున్నారు? మీరు అనుకునేదానికన్నా అది చాలా సింపుల్ మ్యాటర్. కోడ్ మన లీఫ్ విలేజ్ని అటాక్ చేశాడు, బోరుటో వాణ్ణి తరిమి కొట్టాడు. వాళ్ళ మాటలు బట్టి అది క్లియర్గా తెలుస్తుంది కదా. కావాలంటే ఏడాని కన్ఫర్మ్ చేయమని అడగండి. నీకు ఇంకా అర్థం కావట్లేదా శారదా? బోరుటో ఒక ఒట్సుకి, వాడి ఉద్దేశాలు ఏదైనా సరే వాడు ఎప్పటికైనా మనం అంతం చేయాల్సిన ఎనిమి. దానికి వాడు కేవలం ఒక ఒట్సుకి అవ్వడమే కారణం. ఆ మాటలు ఇంకో ఒట్సుకి అయిన నువ్వే చెప్పాలా? నేనిది మళ్ళీ నీతో చెప్పాలా? నేను ఓట్సుకిలని అంతం చేసే ఓట్సుకిని. నా శక్తి మిగిలిన ఓట్సుకిలని చంపడానికి మాత్రమే ఉంది. అది పూర్తయ్యాక సంతోషంగా దేనినైనా యాక్సెప్ట్ చేస్తాను. కానీ అప్పటి వరకు ఇది పూర్తి చేయడానికి ఏం చేయడానికైనా సిద్ధం. నీకు అర్థమవుతుందా? నేను కూడా ఇది మళ్ళీ నీతో చెప్పాలా? నేను లీఫ్లో ఉండగా నీకు నచ్చినట్టు ఏది పడితే అది చెయ్యనివ్వను. హోకాగే అవ్వాలనుకున్న ఒక షినోబీగా అది నా బాధ్యత. ఇక చాలు, మీరిద్దరూ ఆపండి. లేక మీరిప్పుడున్న ప్రెజెంట్ హోకాగేకి కోపం తెప్పించాలనుకుంటున్నారా? అన్నట్టు ఈ డ్యామేజ్ రిపోర్ట్లో ఉన్న చెట్లగా మారుతున్న క్లామాన్స్టర్ సంగతి ఏంటి? వాడేమైనా చెట్లు పెంచి అడవి సృష్టిద్దామనుకుంటున్నాడా? నాకు దాని గురించి తెలీదు, కానీ అందులో బంధించబడ్డ మనుషులు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు, కాబట్టి వాళ్ళని కాపాడే మార్గం ఉండే ఉంటుంది. నేను విన్నదాని ప్రకారం దీని గురించి బోరుటోకి ఏదో తెలుసుంటుంది. అయితే అందుకే వాడు కోడ్ వెనక పడుతున్నాడా? బోరుటో అసలైన ఉద్దేశాలేంటో నాకు తెలీదు, కానీ బోరుటో ఇంకా కోడ్ ఇద్దరూ శత్రువులనే దాంట్లో ఏ సందేహం లేదు. కోడ్తో లీఫ్కి కూడా ప్రమాదం ఉంది, కాబట్టి కోడ్ని అంతం చేసే వరకు మనం బోరుటోతో కలిసి పనిచేస్తే మంచిదని అనుకుంటున్నా. తిరిగి కోడ్ హైడౌట్లో మొత్తం 4 షింజులను చూస్తాం. ఇంకా వాళ్ళ పేర్లు రివీల్ అవ్వలేదు, కాబట్టి మనమే పేర్లు పెట్టేద్దాం. మొసలుడిగా కనిపిస్తున్నాడు కాబట్టి వీడి పేరు మొసలి షింజు. అమ్మాయిలా ఉంది కాబట్టి లేడీ షింజు. డిప్ప కటింగ్ వేసినట్టున్నాడు కాబట్టి డిప్ప షింజు. సాస్కేలా కనిపిస్తున్నాడు కాబట్టి సాసు షింజు. ఈగో ఉన్న షింజునా? అసలు అవేం మాట్లాడుతున్నాయి అంటుండగా బోరుటో మాత్రం సాసు షింజుని చూస్తూ
తన మాస్టర్ సాస్కేనే గుర్తు రావడంతో ఫ్రాగ్ వద్దని ఎంతలా చెప్తున్నా సాసు షింజుతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ సాసు షింజు సడన్గా అక్కడి నుంచి మాయమయ్యి తన క్లామాక్ ద్వారా టెలిపోర్ట్ అయ్యి బోరుటోని అటాక్ చేయబోతాడు. కానీ దగ్గరికి రావడంతో కోడ్ అది తనని కూడా అటాక్ చేయబోతుందని గ్రహిస్తాడు. వెంటనే ఆ అటాక్ నుంచి ఇద్దరూ తప్పించుకుంటారు. దగ్గర నుంచి చూడటంతో బోరుటోకి తన మాస్టర్ సాస్కే మరింతగా గుర్తొస్తాడు. కానీ సాసు షింజు గ్యాప్ ఇవ్వకుండా సాస్కేలానే చిడోరి యూస్ చేస్తాడు. దానిని అడ్డుకోవడానికి మన హీరో బోరుటో రసింగన్ యూస్ చేస్తే ఇద్దరూ వాళ్ళ జుట్సుతో ఢీ కొంటారు. దెబ్బకి దానివల్ల పెద్ద బ్లాస్టే అవుతుంది. దీనిని దూరం నుంచి డిప్ప షింజు ఇంకా లేడీ షింజు కూడా గమనిస్తూ ఉంటారు. బోరుటో రసింగన్ దెబ్బకి సాసు షింజు వెనక్కి తగ్గితే గ్యాప్ ఇవ్వకుండా మొసలి షింజు బోరుటోని అటాక్ చేయబోతాడు. దానితో బోరుటో తన కత్తితో నరికేద్దామనుకుంటే ఆ మొసలి షింజు బోరుటో కత్తిని ఆపుతుండగా సడన్గా ఎవరో ఎర్త్ స్టైల్ జుట్సుతో బోరుటోని బంధిస్తారు. ఎవరా అని తిరిగి చూస్తే అది చేసింది లేడీ షింజు అని బోరుటోకి రివీల్ అవుతుంది. కోడ్ అలా చూస్తూ నుంచుంటావండి, ఏమైనా సాయం చెయ్యి. చూస్తుంటే నేనేం చెయ్యకుండానే వాటంతటా అవే నిన్ను పూర్తిగా ఆహారం చేసుకొని పూర్తి డివైన్ ట్రీగా మారతాయనుకుంటా. నేనిది ఊహించలేదు, కానీ నాకు ఈ మార్పు ఎంతో నచ్చింది. నా బాధ్యతలను తగ్గించినట్టు అనిపిస్తుంది అని కోట్ తప్పించుకుంటాడు. రే చెత్త ఎదవా, ఇక చాలు బోరుటు, నువ్వు ముందిక్కడి నుంచి తప్పించుకోవాలి. నువ్వు ఇప్పుడిక్కడ చచ్చిపోతే ఇప్పటి వరకు చేసింది వృధా అయిపోతుందని గుర్తుపెట్టుకో అన్న మాటలకి బోరుటు అర్థం చేసుకొని షింజుల అందరికీ ఎప్పటికైనా మిమ్మల్ని అంతం చేసేది నేనేరా అని ఒక సీరియస్ లుక్ ఇచ్చి తన ఫ్లయింగ్ రైజింగ్ జుట్సుతో తప్పించుకుంటాడు. బోరుటో తప్పించుకోవడంతో షింజువాడు ఎక్కడికి వెళ్ళాడా అనుకుంటారు. నువ్వు అదృష్టవంతుడివిరా బోరుటో, మాలో ఈగో ఇప్పుడే మేల్కొంది. నిన్ను ఆహారం చేసుకోవాలన్న మా ఇన్స్టింక్ట్ కన్నా ఈ లోకం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే కోరిక ఇంకా మా ఆతృత దానిని అధిగమించి నిన్ను కాపాడాయి. ఎక్కడికి పారిపోతావో పారిపో, ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు నీ విధి నుంచి తప్పించుకోలేవు. ఇదే టైంలో ఎక్కడో ఒక చెట్టు దగ్గరికి టెలిపోర్ట్ అయిన మన హీరో బోరుటోని చూస్తాం. బోరుటో తన హెడ్ బ్యాండ్ని చూసుకుంటూ తన మాస్టర్ సాస్కేని గుర్తు చేసుకుంటాడు. ఈ భూమినే అంతం చేద్దామనుకుంటున్నావా? ఇంకెప్పుడు అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించకు. నన్ను క్షమించండి, నేను నిన్ను శాంతపరచడానికి ఇలా చెప్పట్లేదు, కానీ ఇలా జరిగే అవకాశం ఉందని మనం ముందే ఊహించాం కదా. మనం ఏం చెయ్యబోతున్నామో అది ఏమాత్రం మారదు, మనం పోరాడబోతున్నాం అనడంతో శాంతించిన బోరుటో, క్షమించండి, మీరు ఇంకొంతకాలం వెయిట్ చేయాలనుకుంటా మిస్టర్ సాస్కే అనడంతో మనం క్లామాన్స్టర్ వల్ల పూర్తిగా ఒక చెట్టులా మారిన సాస్కేని చూస్తాం. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన యానిమే చరిత్రలోనే అన్నిటికన్నా లాంగెస్ట్ యానిమే ఫైట్గా పేర్కొన్న ఫైట్ ఏంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో కొన్ని సంవత్సరాల ముందు వరకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ డ్రాగన్ బాల్ సిరీస్కి చెందిన గోకూ వర్సెస్ ఫ్రీజా ఫైట్. ఇది మొత్తం 19 ఎపిసోడ్స్ ఉండేది. కానీ దీనిని లాంగెస్ట్ యానిమేగా పేరు పొందిన వన్ పీస్లో ఉన్న లూఫీ వర్సెస్ కటాకురి ఫైట్ 21 ఎపిసోడ్స్ ఉండడం వల్ల దానిని బీట్ చేసి ప్రస్తుతం లాంగెస్ట్ యానిమే ఫైట్గా పేర్కొంది. సో కరెక్ట్ ఆన్సర్ లూఫీ వర్సెస్ కాటాకురి. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే సాస్కేన్ అలా చూసిన బోరుటోకి 2 ఏళ్ల ముందు గతంలో ఏం జరిగిందో గుర్తొస్తుంది. ట్రైనింగ్ స్టార్ట్ అయిన 1 సంవత్సరంలోనే బోరుటో పూర్తిగా మారిపోతాడు. సాస్కే బోరుటో ఎదుగుదలని గమనిస్తూ తనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. సరే ఇక చాలు, కాసేపు రెస్ట్ తీసుకుందాం పద సాస్కే. అంటే అది మాస్టర్ సాస్కే,
నా ఉచిహా స్టైల్ ఎలా ఉంది? ఇప్పటికే నేను దానిని పూర్తిగా మాస్టర్ చేసేసా అని మీకు అనిపించట్లేదా? అవును, ఈ ఒక్క సంవత్సరంలోనే నీకు దాదాపుగా నా స్టైల్ ఇంకా నా టెక్నిక్స్ అన్నీ నేర్పించేసా అనుకుంటున్నా. ఆగండి మాస్టర్ సాస్కే, మీరు జోక్ చేస్తున్నారా? నేనేదో కొంచెం షో చేద్దామని అలా అన్నా. నాకు ఇకపై మీరు ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వండి. నా ముఖం చూస్తుంటే నీకు నేను జోక్ చెప్తున్నట్టు కనిపిస్తుందా అనడంతో సీరియస్గా ఉన్న సాస్కేని చూసిన బోరుటో, చూస్తుంటే అలా ఏం లేదు, కానీ ఆలోచించి చూస్తే మీ నుంచి నేను ఎప్పుడూ ఒక్క జోక్ కూడా వినలేదు. నీకు చాలా టాలెంట్ ఉంది, అంతేకాక నేర్పినవన్నీ చాలా ఫాస్ట్గానే నేర్చుకుంటున్నావు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఒక జీనియస్వి. నువ్వు ఇప్పటికే నేను నేర్పాలనుకున్నవన్నీ నేర్చేసుకున్నావు కదా, కాబట్టి ఇక నీకు నేర్పించడానికి నా దగ్గర ఏం లేవు మాస్టర్ సాస్కే. కానీ తప్పుగా అర్థం చేసుకోకు, దీని అర్థం ఎంతటితో నీ ట్రైనింగ్ అయిపోయిందని కాదు, నువ్వు ఇంకా నేర్చుకోవాలి, నీ మైండ్ ఇంకా నీ టెక్నిక్స్ని ఇంకా చాలా బలపరుచుకోవాలి. నీకు నేను నేర్పినవి అన్నీ ఎంతలా మాస్టర్ చేయగలవనేది నీ మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు వచ్చం నారుటోలానే ఉన్నావు, నేను తప్పుదారిలో నడిచినప్పుడు మళ్ళీ సరైన దారిలో పెట్టిన వాడిలాగా నీ కళ్ళు కూడా అచ్చం వాడిలానే ఉన్నాయి. నువ్వెవరు అనేది ఇప్పుడంత ముఖ్యం కాదు, నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అప్పుడు శారదా నిన్ను కాపాడమని ఎందుకు చెప్పిందో, ఏదో జరుగుతుంది, నువ్వు ఇంకా శారదా మాత్రమే పరిష్కరించగలిగే పెద్ద సమస్యతో రాబోతుంది. నాకెందుకు అలా బలంగా అనిపిస్తుంది, అందుకే నేను నీకు ట్రైనింగ్ ఇచ్చాను. కట్ చేస్తే అదే రోజు రాత్రి కోడ్ వాళ్ళని కనిపెట్టడంతో సాస్కే చేసిన అటాక్లో కోడ్ తన కంటిని కోల్పోతాడు. వా రే ఉచిహా, నా కంటిని దూరం చేసిన నిన్ను అస్సలు వదలను రా. బొరుటో ఏం చేస్తున్నావు, త్వరగా ఇక్కడి నుంచి పారిపో. మాస్టర్ అసలు అలా ఎలా అంటున్నారు, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళలేను. సరిగ్గా విను బొరుటో, ఇప్పుడున్న స్థితిలో ఎట్టి పరిస్థితిలో వాడిని మనం ఓడించలేం, కాబట్టి ఇప్పటికి తప్పించుకో, ఎలాగైనా బతికి బయటపడు. నేను నీకు నేర్పిన స్కిల్స్ అన్నీ మాస్టర్ చేయి, అప్పుడు ఇంకెవ్వరూ కూడా నిన్ను అస్సలు ఆపలేరు. అలానే నా కోసం శారదాని కూడా చూసుకో. బోరుటో ఇక వెళ్ళు. ఇక చావరా ఉచిహా, మాస్టర్ సాస్కే. అలా కోడ్ ఇంకా ఎన్నో క్లామాన్స్టర్స్తో సాస్కే ఒక్కడే పోరాడడానికి బయలుదేరతాడు. కొంత సమయం గడిచిన తరువాత బోరుటో మళ్ళీ సాస్కే కోసం తిరిగొస్తే తను చూసింది తెగిపడిన మాన్స్టర్ భాగాలు, ఇంకా ముక్కలు ముక్కలుగా పడిన క్లామాన్స్టర్స్ మధ్యలో ఒక చెట్టు. చూస్తే తన మాస్టర్ సాస్కే పూర్తిగా చెట్టులా మారిపోయి ఉంటాడు. తన సెన్సేకి అలా జరగడంతో బోరుటోకి చాలా కోపం వచ్చినా ముందు తన మాస్టర్ చెప్పినట్టే తన స్కిల్స్ని మాస్టర్ చేయడానికి డిసైడ్ అయ్యి తన సెన్సే దీవెనలుగా సాస్కే కత్తిని తీసుకొని, ఎకిది నాకు వదిలేయండి అంకుల్ సాస్కే, కాదు నేను చెప్పాల్సింది మాస్టర్ సాస్కే. అలా ప్రెజెంట్లో తన జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటున్న మన హీరో బోరుటోని చూస్తాం. కట్ చేస్తే తిరిగి మన హిడెన్ లీఫ్ విలేజ్లో చెట్టుగా మారిన ఒక వ్యక్తిని చూసి కోణహామరు షాక్ అవుతాడు, ఎందుకంటే అది తన ఫ్రెండ్ మోయగి. ఎవరో ఒక తల్లి ఇంకా బిడ్డని కాపాడుతూ ఉండగా అలా మారినట్టు కూడా మనకి రివీల్ అవుతుంది. దానితో మోయగి స్టూడెంట్స్ అయిన ఇనోజిన్, షేకడాయ్, చోచో ఎలాగైనా వాళ్ళ సెన్సే కోసం పగ తీర్చుకోవడానికి డిసైడ్ అయితే తన ఫ్రెండ్ కోణహామరు మాత్రం ఇంకా బతికే ఉన్న మోయగిని కాపాడడానికి ఫిక్స్ అవుతాడు. ఈ ఫీలింగ్స్ అన్నిటినీ మోయగి చాక్రాతో సంబంధం ఉండడం వల్ల ఎక్కడో హైడౌట్లో ఉన్న లేడీ షింజు ఫీల్ అవుతుంది. మనలో ఫీలింగ్స్ పెరుగుతున్నాయనడానికి ఇదే ఆధారం. మనందరం బయలాజికల్గా ఒక్కటే కావచ్చు, కానీ మట్సూరి, నువ్వు ఫీల్ అవుతున్న ఆ ఫీలింగ్ నీకు మాత్రమే సొంతం. అంటే నువ్వు చెప్తుంది షింజు అయిన మనందరం ఒక్కటే, కానీ మనకంటూ వేరే భావాలు ఇంకా ఎవరికి వారి ప్రత్యేక స్థితి ఉన్నాయంటున్నావా? బోరుటో ఇంకా కవాకి దీనివల్ల వాళ్ళని ఆహారం చేసుకొని
మనం ఒక డివైన్ ట్రీగా మారాలనే ధ్యేయం ఏమాత్రం మారదు. ఎలాగో మన భావాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడే ఒక విషయం చెప్పనివ్వండి. నేను ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నానో తెలీదు. ఇది నా ఇన్స్టింక్ట్ వల్ల నాలో పుట్టిన కోరిక అనుకుంటా. అందుకే ఇది నాకు చాలా ముఖ్యమనిపిస్తుంది. నారుటో ఉజుమాకి, నాకు వాడిని సేవించాలనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటుందంతా తన సెన్రేగాన్తో గమనిస్తున్న ఏడా, వీళ్ళసలు ఎవరు అని ఆశ్చర్యపోతుంది. నారుటో ఉజుమాకి ఒక షింజు కాకపోవచ్చు, కానీ మనం ఇప్పటికే షింజుగా రూపాంతరం చెందాం. అలానే మన ఇన్స్టింక్ట్ని ఫాలో అవుతూ ఇంకా మారదాం. మీ ఇన్స్టింక్ట్ని ఫాలో అవ్వండి. మీ లోపల నుంచి వస్తున్న గొంతుని వినండి. అప్పుడు మీరు కూడా ఎవరిని టార్గెట్ చెయ్యాలో మీకు తెలుస్తుంది. అక్క, అసలేం జరుగుతుంది? అలా ఉన్నావేంటి? ఆ డిప్ప షింజుగాడు చెప్పిన మాటలకి మోటివేట్ అయ్యి లేడీ షింజు కోణహామరుని టార్గెట్ చేసుకుని సేవించాలని ఫిక్స్ అవుతుంది. చాలా మంచి చాయిస్ మాట్సూరి. ఇప్పుడు నీకంటూ ఉన్న గుర్తింపుని నేను ఫీల్ అయ్యాను. జూరా, మన గురించి నా మైండ్లో ఇంకా ఒక క్వశ్చన్ ఉంది. అసలు మనం ఎవరం? నీకు ఆ ప్రశ్న రావడం సహజమే, కానీ దాని గురించి మనకి అనవసరం. ఇలాంటి ప్రశ్నలు ఎదుగుతున్న పిల్లల మనసులో రావడం చాలా సహజం, కానీ వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోవడం టైం వేస్ట్. దానికన్నా ముఖ్యమైనది నువ్వు ఏం చెయ్యాలో తెలుసుకోవడం. నీ టార్గెట్ ఎవరో నీకు నీ ఇన్స్టింక్టే చెప్తుంది. హీడారి, అదేరా నీ గుర్తింపు అని అంటుండగా వాళ్ళని గమనిస్తున్న ఏడా తన సెన్రేగాన్తో ఆ క్లామాన్స్టర్స్ మనుషుల్ని అబ్జర్వ్ చేసుకుంటూ చెట్లుగా మారడం వల్ల ఆ అబ్జర్వ్ అయిన చాక్రాతో వీళ్ళు తయారైనట్టు తెలుసుకుంటుంది. కానీ ముసలి షింజు ఏడా తనని గమనిస్తున్నట్టు తెలుసుకొని ఏడా వేపుగా వెళ్తూ, నేను నిన్ను గమనిస్తున్నా ఏడా, నాకు తెలిసింది, నా టార్గెట్ నువ్వే అనడంతో షాక్ అయిన ఏడా తను తాగుతున్న డ్రింక్ని కూడా పడేస్తుంది. ఓయ్ అక్క, అసలు నీకేమైంది? చీ, వాడు చాలా అసహ్యంగా ఉన్నాడు. సెన్రేగానా? ఇంట్రెస్టింగ్గా ఉంది. సారదా ఉచిహా అయితే నా టార్గెట్. సారదా ఉచిహా మంచి ఎంపిక. కట్ చేస్తే ఇదే టైంలో లీఫ్ విలేజ్లో సుమిరే ఆమడోతో కలిసి తన ల్యాబ్లో పనిచేస్తుంది. కానీ సుమిరే తనని ఏదో అడగాలనుకుంటుందని గమనించిన ఆమడో, ఏం అడగాలనుకుంటున్నావో అడుగు అని అనడంతో, బోరుటో తిరిగి లీఫ్కి వచ్చాడు. వాడు విలేజ్ని వదిలి 3 ఏళ్ళయింది. అవును, చూస్తుంటే అలానే ఉంది. వాడు హిడెన్ లీఫ్ విలేజ్ని కోడ్ నుంచి కాపాడింది కూడా నేను విన్నా. అవును, కానీ ఇంకా మన లీఫ్ వాడిని శత్రువులానే చూస్తున్నారు. వాడు విలేజ్ లీడర్ని అటాక్ చేశాడు కాబట్టి అది తప్పదు కదా అనడంతో, సుమిరే గతంలో ఆమడో తన కూతురిని రివైవ్ చేయడం కోసం తన కూతురి డేటా కవాకి కార్మాలో పెట్టినట్టు గుర్తు రావడంతో ఇప్పుడు అందరూ బోరుటోని కవాకి అనుకుంటున్నారు. కాబట్టి బోరుటో చనిపోతే తన కూతురు రివైవ్ అవ్వదు అని చెప్పడానికి ట్రై చేస్తుంది. నేను వాడిని కారా నుంచి ఎస్కేప్ అయ్యేలా చేశాను. ఈషికిని ఓడించడం కోసం కాషిన్ కోచితో కలిసి పనిచేశాను. తరువాత ఈషికి చనిపోయాడు. తరువాత నేను మాయమైపోయిన బోరుటో కార్మాని తిరగరాసి అందులో నా కూతురు ఆకేబిటియని అని కలిపాను. చనిపోయిన ఒకరిని తిరిగి తీసుకురావాలంటే వాళ్ళని కార్మాతో రీసెర్చ్ చేయడం తప్ప వేరే దారి లేదు. అందుకే నాకు ఇప్పుడు బోరుటో కావాలి. ఇదే కదా నువ్వు నాతో చెప్పాలనుకుంటుంది? కరెక్ట్గానే చెప్పానా కాకేయి? అలానే తనలో కూడా కార్మ ఉన్న కవాకి గురించి మాట్లాడుకుంటే, వాడి బాడీ ఒక సైంటిఫిక్ నింజా టూల్, కానీ ఎప్పుడు ఎవరు తన బాడీని అలా మార్చారో దాని గురించి ఎవరికీ తెలీదు. కానీ నిజానికి ఆ బాడీని ఖచ్చితంగా నేనే మార్చాను. ఎలా?
మీరంత ఖచ్చితంగా అది ఎలా చెప్పగలరు? ఎందుకంటే అది కేవలం నేను మాత్రమే చెయ్యగలిగే పని. అంతేకాక చాలా చోట్ల అది నేనే చేసినట్టు గుర్తులు కూడా ఉన్నాయి. అదొక సైంటిస్ట్గా నా ఇన్స్టింక్ట్. ఒక ఆర్టిస్ట్ ఎలాగైతే తను చేసిన పనికి ప్రూఫ్ కింద గుర్తులు దిల్తాడో అలానే కవాకీలో ఉన్న కార్మాని చూసిన వెంటనే ఒక్క చూపులో చెప్పగలను అది నాతో చెయ్యబడిందని. అలానే ఇది ఎలా జరిగిందో తెలియదు కానీ నేను ఆ కేబీ డేటా పెట్టిన స్పెషల్ కార్మా ఇప్పుడు కవాకీ చేతికుంది. అలానే నా మనసులో ఇంకా చాలా అనుమానాలున్నాయి. కాబట్టి వీటి బట్టి చూస్తే బహుశా నా జ్ఞాపకాలు తిరగరాసి మార్చారు. నాకది ఎవరు చేసిన పనో తెలీదు, కానీ ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను. నాకు కావాల్సిందల్లా నా కూతురిని వెనక్కి తీసుకురాగలిగే కార్మా. ఇంకా అదున్నది బోరుటోకి కాదు, కవాకీకి అన్న ఆమాడో మాటలకి సుమీరే షాక్ అవుతుంది. ఇదంతా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి సాయి కూడా గమనిస్తున్నట్టు మనకి రివీల్ అవుతుంది. అంతేకాక వాళ్ళ మాటలన్నీ శికమారు కూడా విని ఏం చెయ్యాలో ఆలోచిస్తుంటాడు. కట్ చేస్తే ఆమాడో ఆమ్నిపోటెన్స్ వల్ల ఎఫెక్ట్ అయినా తన దగ్గరున్న ఆధారాల బట్టి తన జ్ఞాపకాలు మార్చబడ్డాయని తెలుసుకున్నాడని సుమీరే సారదతో చెప్తుంది. అసాధ్యం. ఎవరికైనా మనం బోరుటతో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపించినా సరే వాళ్ళు కవాకీనే లార్డ్ సెవెంత్ కొడుకనే నమ్ముతున్నారు. ఎవరైనా అవతల వారు చెప్పే మాటల కన్నా వాళ్ళ సొంత జ్ఞాపకాలనే కదా నమ్ముతారు. సహజంగా అదే కదా జరుగుతుంది అన్న మాటలకి శారదా తన తండ్రి సాస్కేని గుర్తు తెచ్చుకొని, కానీ పాప నన్ను నమ్మారు. సాస్కే కాదు, నా మాస్టర్ నన్ను నమ్మారు అన్న బోరుటో మాటలు విన్న శారదా ఇంకా సుమీరే షాక్ అవుతారు. ఆయన జ్ఞాపకాలపై ఆయనకి అనుమానం ఉన్నప్పటికీ ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ నా ప్రాణాన్ని కాపాడారు. కేవలం నీకోసమే శారదా అన్న మాటలకి శారదా పరిగెత్తుకుంటూ వచ్చి బోరుటోని హత్తుకుంటుంది. ఇది చూస్తున్న సుమీరేకి ఇంకా తన హగ్గుని ఫీల్ అవుతున్న మన హీరో బోరుటోకి శారదా తన తండ్రిని ఎంతలా మిస్ అయ్యిందో అర్థమవుతుంది. నువ్వు ఇప్పటికే చాలా లేట్ చేసావురా వెర్రి బోరుటో. లేట్ చేసినందుకు నన్ను క్షమించు, ఇక నేను తిరిగి ఇంటికి వచ్చేసా. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? బోరుటో శారదాతో తన గతం గురించి చెప్పబోతున్నాడా? బోరుటో లీవ్కి తిరిగి వచ్చాడని కవాకీ తెలుసుకుంటాడా? తెలుసుకుంటే ఏం చేస్తాడు? టెంటెల్స్ నుంచి షింజుగా మారిన మాన్స్టర్స్ ఏం చెయ్యబోతున్నాయి? వాటిని ఆపడానికి మన హీరో బోరుటో ఏం చేస్తాడు? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ప్రెజెంట్ టైంలో మన నారుటోకి రైవల్ అయిన సాస్కే ఏజ్ ఎంతో తెలిస్తే కిందన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.